సంస్థ కోసం సీ వాటర్ సర్వే ఒక 5 అంశాల మీద ఆంధ్రప్రదేశ్లో సర్వే నిర్వహించింది. అందులో ప్రధానంగా టీడీపీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తర్వాత ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు ఎలా ఉన్నాయనే అంశం మీద సీ వాటర్ సర్వే నిర్వహించింది. అందులో అన్ని పొలిటికల్ పార్టీస్ క్యాడర్తో కూడా కార్యకర్తలతో కానీ ఆ రాజకీయ పార్టీలు ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, టీడీపీ 4 పార్టీలకు సంబంధించిన క్యాడర్ తోటి అదేవిధంగా సామాన్య ప్రజలతోటి 5గురితోటి కూడా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ప్రధానంగా 5 క్వశ్చన్స్ తీసుకుంది నందు. అందులో 1వ క్వశ్చన్, చంద్రబాబు నాయుడు గారి అరెస్టు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద అక్కడ స్కామ్ జరిగింది అనుకుంటున్నారా లేదంటే అది కేవలం పొలిటికల్ వెండటేనా అనేది ఫస్ట్ క్వశ్చన్. అందులో ప్రధానంగా బీజేపీకి సంబంధించిన మొత్తం కూడా పూర్తిగా బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు మాత్రం అది స్కామ్ అని అనేవాళ్ళు కేవలం 26% మాత్రమే అన్నారు. అది పూర్తిగా పొలిటికల్ వెండట అనేది 68%. అంటే అది తీవ్ర ఒక కక్షపూరిత లేదా రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి అనేది 68% బీజేపీ కార్యకర్తలే అభిప్రాయపడ్డారు నందు. 26% మాత్రం లేదు అందులో ఏదో జరిగింది అని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 47.5% అది కక్షపూరితమైన చర్య, అందులో ఏమీ లేదు, ప్రమేయం లేదు చంద్రబాబు నాయుడు గారిది అనేది కాంగ్రెస్కు సంబంధించి 47.5% అభిప్రాయపడితే బీజేపీకి సంబంధించి 68% అభిప్రాయపడ్డారు. అది అందులో ఏదో ఉంది అని అనేది మాత్రం కాంగ్రెస్లో 36% అభిప్రాయపడ్డారు. ఈవెన్ వైఎస్ఆర్సీపీలో కూడా నందు ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. వైఎస్ఆర్సీపీలో కూడా 31.7% జనము లేదా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ క్యాడరు అది పూర్తిగా కక్షపూరిత, విద్వేషపూరిత, కావాలనే కుట్ర ప్రకారం ఇరికించారు అని అనేది దాదాపు 31.7% వైసీపీలో కూడా, అంటే 3వ వంతు వైసీపీలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు బహిరంగంగా. అదేవిధంగా 48% మాత్రం అక్కడ ఏదో జరిగింది, అంటే అక్కడ కూడా కనీసం సగం మంది వైఎస్ఆర్సీపీ క్యాడర్ కూడా అక్కడ స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ జరిగింది అని అభిప్రాయపడలేదు. 48% మాత్రమే అభిప్రాయపడ్డారు, 28% మాత్రం అసలు స్పందించడానికి నిరాకరించారు నందు. అదేవిధంగా టీడీపీకి సంబంధించి 11% మంది సరే అక్కడ మొత్తానికి అంటే స్పందించడానికి నిరాకరించారు, 80% మంది మాత్రం ఇది పూర్తిగా రాజకీయ కుట్ర జరిగింది అని చెప్పి చెప్తున్నారు. అదర్స్ ఎందుకంటే ఎప్పుడు కూడా మనం తటస్థుల్ని ప్రామాణికంగా తీసుకోవాలి, అదర్స్ మాత్రం 54% మంది అది రాజకీయ కుట్ర అని అంటున్నారు, 22% మంది మాత్రం అక్కడ ఏదో జరిగి ఉంటుంది అని అంటున్నారు, 25% మంది మాత్రం స్పందించడానికి నిరాకరించారు నందు. అదేవిధంగా ఇక 2వ క్వశ్చన్, ఈ అరెస్టు తర్వాత చంద్రబాబు నాయుడు గారికి సింపతి వచ్చిందా అని చెప్పి అడిగారు నందు 2వ క్వశ్చన్. అందులో మొత్తం బీజేపీలో 64% మంది సింపతి వచ్చింది అని అన్నారు, అదేవిధంగా సింపతి రాలేదని 30% అసలు స్పందించడానికి ఒక 5% మంది నిరాకరించారు, సింపతి వచ్చిందని కాంగ్రెస్లో కూడా దాదాపు 45% మంది, అదేవిధంగా 17% మంది రాలేదు అని చెప్పి 40% మంది స్పందించడానికి నిరాకరించారు, అంటే తటస్థంగా ఉన్నారు. వైసీపీలో కూడా దాదాపు 40% మంది అరెస్ట్ తర్వాత సింపతి వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి అని అభిప్రాయపడ్డారు నందు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 44% మంది మాత్రం రాలేదని 17